स्वाद ले అది లాగేసి ఒక్కసారి మా వైపు చూస్తే ఒక ఫోటో తీసుకుంటాం సార్ అలాగే సార్ ఓకే సార్ సార్ ఒకసారి ఎలా ఉండండి సార్ సుధాకర్ గారు కొంచెం వెనక్కి సర్దిగా అలాగైతే మొత్తం सो దాన్ని మేము ఇంతవరకు కూడా ఏపీఎంఐడిసి వాళ్ళతో మాట్లాడేసి ఆ ఫండ్ ని వేరే దానికి యుటిలైజేషన్ చేయించుకుండా మరి ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్థలం పాతద ఉన్నదో దాని స్థానంలోనే మరి అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ బాబు గారు నేను మిగతా ఏపీజీడీఎం మెంబర్స్ అందరం కూడాను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ చాలా పెల్మల్ స్టేజ్ లో ఉంది అది పాత బిల్డింగ్ మోర్ దన్ 40 ఇయర్స్ క్రితం కన్స్ట్రక్ట్ చేయబడింది ప్లస్ దాని స్పేస్ కూడాను చాలా తక్కువగా ఉంది ఇప్పుడు పెరుగుతున్న ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మరి ఆ స్పేస్ సరిపోట్లేదు కాబట్టి బ్యాంక్ వారిని కూడాను మేము సంప్రదించడం జరిగింది సో వాళ్ళు ఇమిడియట్ గా అగ్రి అయ్యారు స్పేస్ అనేది ఇస్తే మేము మా బ్యాంకును మేమే కట్టుకుంటామండి మీకు ప్రభుత్వం ఎంతవరకు అయితే నామినల్ ప్రైస్ మరి కేటాయిస్తుందో ఆ ప్రైస్ ప్రకారం మేము మీకు ఎవరీ మంత్ కూడాను రెంట్ పే చేస్తాము అదే విధంగా మాకు 30 ఇయర్స్ వరకు కూడాను మీరు లీజ్ అగ్రిమెంట్ రాయాలనంటే అప్పుడు సూపరింటెండెంట్ గారు ఏపీజీడీఎం మెంబర్స్ అందరం కూడా కూర్చొని ఆ విధంగానే మరి అగ్రిమెంట్ చేయడం జరిగిందండి సో దాని స్థానంలో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్లో కూడాను మేము వాళ్ళకి సూచన ఇచ్చింది ఏంటంటే 4 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ రావాలండి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ మీరు స్ట్రాంగ్ రూమ్ కట్టుకోవాలంటున్నారు కాబట్టి మాకు 4 ఫ్లోర్స్ కూడా మరి ఫౌండేషన్ గట్టిగా ఉండేలాగా కట్టడమని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు కూడా అగ్రి అయ్యారు సో ఇక్కడ ఏంటంటే ఈ స్థానంలో గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ వారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ ఎందుకంటే క్యాంటీన్ తప్పనిసరిగా అవసరం కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఆ తర్వాత ఈ స్పేస్ని మేము గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఏపీజీడీ బిల్డింగ్ కట్టుకొని యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ స్థలం ఇచ్చిన సందర్భంగా ఏపీజీడీఏ వాళ్ళ ఆఫీస్ ఏమో సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ ఏమో మాకు సెమినార్ పెట్టుకోవాలన్నా లేకపోతే డాక్టర్ సమస్యలు డిస్కస్ చేయాలన్నా కనీసం 100 నుంచి 150 మంది కూర్చొని మాట్లాడుకునే స్పేస్ లేదు ప్రతిదీ కూడాను లెక్చర్ హాల్స్ కానీ లేకపోతే ప్రిన్సిపాల్ గారి హెల్ప్ తీసుకొని అక్కడ అసెంబ్లీ హాల్లో కానీ ఎస్పీఎం హాల్లో కానీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ ఏమో ఇది వ్యయాన్ని మరి వెచ్చించేసి మంచి మోడర్న్ క్యాంటీను ఏపీజీడీ బిల్డింగ్ గెస్ట్ రూమ్స్ సెమినార్ హాల్స్ కూడాను కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మేము ముందుకొచ్చామండి సో ఆ కళ సాకారం అయింది లాస్ట్ ఇయర్ మన ప్రస్తుతం కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఈరోజు భూమి పూజ చేసి మరి వర్క్ స్టార్ట్ చేయడానికి చాలామంది పెద్దలు బ్యాంక్ ద్వారానే ఏజీఎం గారు కూడా వచ్చారు మా ప్రిన్సిపల్ సుధాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు అతి త్వరలోనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో దీనికి సహకరించిన అందరికి కూడాను నేను ధన్యవాదాలు తెలియజేస్తాను